థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మహిళా లబ్ధిదారుల ముఖాముఖి. నాకు ఈ అవకాశం ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాది అనకాపల్లి జిల్లా కోటవట్ల మండలం రామచంద్రపాలెం గ్రామం అండి. నా పేరైతే రమణమ్మ అండి. అట్లాగనే అన్నగారు ఇచ్చినటువంటి వర్తమానం ఏంటంటే మహిళలకి కోటవట్ల పాదయాత్రలో అన్న ఇచ్చిన మాట ఏంటంటే ఏ అక్క జల్లి కంటి నీరు కూడా నేను చూడకూడదు అని బేక్రముగా అన్నగారు మాట ఇచ్చి ఉన్నారు. మాట ఇచ్చిన ప్రకారముగా మనకి 9 నవరత్నాలు ప్రవేశించి పెట్టడం జరిగింది మన అన్నగారు. అందులో 6 రత్నాలు నేను పొందానండి. 6 రత్నాల్లో ఏ రత్నం ప్రధానముగా అంటే చెయ్యోత, ఫస్ట్ విడత 18,750 రూపాయలు నా ఖాతాకి అన్న జమ చేయడం జరిగిందండి. ఆ ఖాతాకి వేసిన డబ్బులలో నేను శ్రీనిధి లోన్ తీసుకొని నేను ఒక గీతపై ఒక జీడి తోటను కవులకు తీసుకోవడం జరిగిందండి. అలాగేనే 3 సంవత్సరాల కవులకు తీసుకున్న తోటలో నాకు 20,000 రూపాయల ఆదాయం వచ్చిందండి. అట్లాగనే 2 విడత ఇచ్చినట్టే చేయూతలను చేయూత పథకంలోనండి నాకు 18,750 రూపాయలు మళ్ళీ నా ఖాతాకి అన్నగారు వేయడం జరిగిందండి. అలాగే ఎస్సీ ఎస్టీ పండలో ఉన్నతిలోను 30,000 రూపాయలు తీసుకొని అలాగే చేయూతకి వేసిన డబ్బులు నేను పాడి గీతను కొనుక్కున్నానండి. అలాగనే అట్లాగన్న నేనైతే 3 విడత వేసినట్టు డబ్బులు అన్న నేను రేకుల షెడ్డ గేదెకి వేసుకోవడం జరిగిందండి. అట్లాగేనన్న నాకు వచ్చినట్టు రైతు భరోసు అన్న 3 విడతలుగా మీరు వేశారండి. 3 విడతలుగా వేసినట్టు అమౌంట్ మొత్తంగా ఎంత తెలుసా అన్న 40,500 రూపాయలు నా అకౌంట్కి మీరు పేరు చేయడం జరిగిందన్న. అట్లాగనే నాకు వచ్చినట్టు వైఎస్ ఆశ్రయం ఎంత వచ్చిందంటే అన్న నా సంఘానికి వచ్చి 480,000 రూపాయల ఆసరా నాకు ఇవ్వడం జరిగిందన్న. అట్లాగనన్న నాకు ఇచ్చినట్టు అమౌంట్లోనన్న నాకు వచ్చిన భాగం 44,000 రూపాయలు నేను నగదు పొందడం జరిగిందన్న. అట్లాగనే అన్నిచ్చినట్టు పథకాలు 90 యజమానుడికి 150,000 రూపాయలు ఈ 4 సంవత్సరాలను కూడా పింఛనిగానా ఇంటికి అందించడం జరిగిందన్న. నా కోడలకి హౌసింగ్ ఇల్లు ఇవ్వడం జరిగిందన్న. ఆ ఇల్లుకి వచ్చి 80,000 రూపాయలు మీరు మంజూరుగా నాకు విల్లు విల్లు చేయడం జరిగిందన్న. అట్లాగనే అన్న నేను పేద కుటుంబాల నుంచి వచ్చిన నేను ఎస్సీకి చెందిన మహిళ కుటుంబం నుంచి వచ్చిన మహిళాశ్రాలన్న. అట్లాగనే అన్న నాకిచ్చినట్టు సైసమ్మ పథకాల ద్వారాగానే నేను అభివృద్ధి పడన్నా. 4 సెంట్ల భూమి నేను కొనుక్కోగలిగినానన్న. అట్లాగేనన్నా 4 సెంట్ల భూమి నేను కొనుక్కున్నానన్నా. నాని నవరత్నాలు 6 నేను పొందానన్నా. నేను సీపురబల్లలో కోసుకుండే పేద మహిళనన్నా. నేను తాటనారు కొట్టుకునే మహిళనన్నా. అన్నా మీకొక్కసారి మరొక్కసారి ఇటువంటి పథకాలు మాకు ఇచ్చినారు కదన్నా. అన్నా నీ రుణము మేము తీర్చుకోలేమన్నా. అన్నా నాకే కాకుండా అన్నా నా సాటి మహిళలందరికీ కూడా ఇంటింటికి కూడా ఎన్నో పథకాలు 100 పట్టలేని పథకాలు మీరు ఇచ్చినారన్నా. అన్నా 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలని అన్నా నేను కోరుకుంటున్నానన్నా. అంతే కాదన్నా నా కాలు అనుకోకుండా మంచి రాత్రిలో నేను ఆతలకి వెళ్ళినప్పుడు కాలు ఇరిగిపోయిందన్న. ఇరిగిపోయినప్పుడు అన్న నాకు 2 మగపిల్లలు అన్న. అయితే నా కాలు ఇరిగిపోయి సలుపు వచ్చేసి వేడిస్తుంటే అచ్చిడాక్టర్ హాస్పిటల్ నన్ను జామీ చేశారన్న. నా కొడుకులు జామీ చేసేసి ఇంటికి వచ్చినారు. అమ్మా నీ కాలు ఇరిగిపోయింది, నువ్వే కదా అప్పు తెచ్చి తల్లివి కాబట్టి మా కొడుకులకి మాకెవరిస్తారమ్మా అప్పు అని నా కొడుకులు అడిగినప్పుడు బాబు బీరువా సరిగిలో అన్నిచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని రండి, అచ్చిడాక్టర్ హాస్పిటల్లో మీరు మాట్లాడండి, నా కాలుకు వైద్యం చేస్తారన్న. నా కాలుకు 4 రాడ్లు వేశారన్న. నా కాలు ఇంకా కూడా మానలేదన్న. ఈ మాట చెప్పదలుచుకొని నేను వచ్చానన్న. అన్న చేసిన మేలులు ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క ముసలోళ్ళకి, అవ్వకి, అయ్యకి, అబ్బకి.
కూడా ఈ 4 సంవత్సరాల మొత్తం మీద మా నాన్నగారు చేసిన పరిపాలన మనకు నచ్చితే మనం మళ్ళీ మా నాన్నని గెలిపించాలని మనం చేస్తున్నానన్నా. అట్లాగనే అన్నా మీరిచ్చినట్టు సంక్షేమ పథకాల ద్వారా అన్నా ఇంకా అనేకమైన కుటుంబాలన్నా బలపడాలని మరొక్కసారి నేను కోరుకుంటానన్నా. మీరిచ్చినట్టు జీవనోపాతిక ద్వారా 4 సంవత్సరాలు బట్టి కరోనా టైం నుంచి కిలో బియ్యం మేము కొనుక్కోలేదన్నా. ధైర్యంగా ఉచితంగా బియ్యం ఇచ్చి పోషిస్తున్నావన్నా. కూడలేని మా బతుకుల్లో కూడి పెట్టావు, నీడలేని మా బతుకుల్లో నీడనిచ్చినావన్నా అన్నా. ఇంకా మాకు ఇంకేం సంతోషం అన్నా. అన్నా నాతో వచ్చిన సాటి మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటా అన్నా. నాను ఈ అన్నా నేను ఇక్కడి నుంచి నాకు వచ్చిన పథకాలు మొత్తంగా నేను చెప్పినాను కాబట్టి ప్రతి ఒక్క గుండెల్లోను కూడా మన జగనన్న గారు నిజంగా ఉంటే మన జగనన్న గారిని మనం మర్చిపోకంట. మన జగనన్న గారు చేసిన ప్రతి ఒక్క పని కూడా మనం కూడా మన హృదయానికి తీసుకొని మన హృదయ సాక్షిగా మనసు సాక్షిగా మనం ఎప్పుడూ కూడా మర్చిపోకంట. మా నాన్న కావాలి రావాలి, మాట తప్పని వాడు మడవ తిప్పని వాడు అని మాట ఇచ్చినాడు మా నాన్న. అన్నా మరి మరొక్కసారి మీకు ధన్యవాదాలు చెప్తా నా ప్రార్థన ముగిస్తున్నానన్నా. ధన్యవాదాలమ్మా. మరొక మహిళా లబ్ధిదారుల ముఖాముఖి.